వయనాడ్ ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య. కొండ చెరియలు విరిగిపడిన ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ. వయనాడ్ ఘటనపై మోదీ రాహుల్ విచారం. బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని. తెలంగాణలో నేడు రెండో విడత రుణమాఫీ. 7 లక్షల మందికి 7,000 కోట్లు విడుదల చేయనున్న సీఎం. ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ. 1400 కోట్ల కుంభకోణంపై అధికారుల విచారణ. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్. జనసేనలో చేరే యోచనలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పోలవరం దగ్గర గోదావరికి తగ్గుముఖం పట్టిన వరద. ఇంకా జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు. ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు. కోచింగ్ సెంటర్ ఘటన బాధ్యుల్ని శిక్షించాలని డిమాండ్. నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు. ఆగస్టు 14 నుంచి నిర్వహించాలని నిర్ణయం.